శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో స్త్రీ క్రోధి నామ సంవత్సరం జూన్ ఒకటి శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేష రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం గోచరిస్తోంది సంకల్పంతో చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు అత్తమామలతో సంబంధాలు బాగుంటాయి వ్యాపారులకు ఈరోజు కొన్ని మార్పులు కనిపిస్తాయి స్నేహితులతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్ళొచ్చు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు ఉద్యోగ వ్యాపారాలు కలిసొస్తాయి ధనలాభం ఉంది శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు క్రమంగా అభివృద్ధి పొందుతారు ఏకాగ్రతతో పని చేయాలి సుఖ సంతోషాలుంటాయి ఆరోగ్యం సహకరిస్తుంది చేపట్టిన పనులు ఎంతో పట్టుదలతో పూర్తి చేసుకుంటారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడరు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఇప్పటి వరకు ఉన్న కొన్ని రుణ బాధలు తొలుగుతాయి ఇంటా బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది వ్యాపారం మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ విషయంలో అనాసక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది వివాహ సంబంధం కుదురుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది శుభవార్తలు వింటారు కామర్స్ విద్యార్థులు పురోగతి సాధిస్తారు ఆస్తి విషయాల్లో ఎవరికీ హామీ ఉండద్దు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాలు ప్రోత్సాహం ఉంటుంది మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు కొత్త కార్యక్రమాలు చేపడతారు ఆర్థిక లాభాలు పొందుతారు ఇతరుల సలహాలు సూచనలు పొందుతారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా సాగుతుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఒక దారంలో ఏకముఖి రుద్రాక్షను వేసుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి